అధికారంలో ఉండేటువంటి వారు తనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్పామో ఏం చేశామో అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికారం పుచ్చుకున్నటువంటి వారికి ఉంటుంది ఈ ప్రభుత్వంలో అట్లాంటి రాజకీయ అధికారాన్ని సాధించినటువంటి ఒక బృందంగా మనమే చెప్దాం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేద్దాం ఇంతటి మార్పు ఈ రాష్ట్రంలో జరిగింది దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు ఇది యుగ యుగాలుగా ఈ వర్గాల తలుగా కోరిక ఆశయం ఆవేదన దీని వెనుక ఉన్నాయి ఇది సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని చెప్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈనాడు యాత్ర ప్రారంభించడం జరిగింది మనో బాధదే బాధుడు పెడితే వీళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు మనుషులు రారని భయపడిపోయి గడప గడపకు మన ప్రభుత్వం అన్నారు అప్పుడు కూడా ప్రజలు ఎదురు తిరుగుతా ఉంటే ఇప్పుడు బస్ యాత్ర అంట రేపు గాలి యాత్ర అంతే కదా బస్ యాత్ర అయినాక గాలి యాత్ర గాల్లో తిరుగుతా ఉంటారు గాలి వాళ్ళు ఏంటి విరాజకాలు మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి చేసిన తప్పులు కరెక్ట్ చేయండి లేకపోతే శ్రీలంకలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతాది